వ్యవసాయ శాఖ నిబంధనలు పప్పు దినుసుల సాగుకు ప్రతిబంధకంగా మారాయి. జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా పెసర సాగును ఆయా జిల్లాల అధికారులు ప్రోత్సహించారు. రాష్ట్ర సర్కారు ప్రత్యేక అనుమతితో కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకుంది. అంతా బాగానే ఉన్నా ఒక్కో గ్రామంలో 20 హెక్టార్లకు మించకూడదన్న మెలిక రైతులను మోకాలడ్డుతోంది. ఈ నిబంధనపై వరంగల్ జిల్లా కర్షకులు పెదవి విరుస్తున్నారు. స్పందించి ముందుకొచ్చిన వారందరికీ పథకాన్ని వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా పెసర సాగును ప్రోత్సహించేందుకు వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 4500 హెక్టార్లలో పెసర వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎకరాకు 5000 రూపాయల రాయితీని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్లస్టర్ విధానంలో పెసర సాగు చేపట్టాలన్న నిబంధన గ్రహణమై కూర్చోంది. ప్రతి గ్రామంలో 20 హెక్టార్లు సాగు చేస్తేనే పథకం వర్తిస్తుందన్న అధికారుల సూచన రైతులను నిరాశకు గురిచేస్తోంది. సంఘాలుగా ఏర్పడటం అసాధ్యమంటున్న కర్షకులు పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచాలనుకుంటే సాగుకు ముందుకొచ్చిన ప్రతి రైతుకు రాయితీవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల రైతుకు నష్టం జరుగుతుందండి. పప్పుధాన్యాలని పెంచాలా అని ప్రభుత్వం మంచి నిర్ణయంతో ఉంది, కానీ అమలు పద్ధతిలో సరైన నిర్ణయం తీసుకోవట్లేదు. ఈ ఒక రైతు ఇద్దరు రైతులు 20 ఎకరాలు వేయలేరు. అందరూ చిన్న చిన్న కమతాలు ఉన్నాయి, దానిపైనే పూర్తిగా పప్పుధాన్యాలపైనే ఆధారపడి అయితే లేరు. వేయాలనుకున్న రైతు డిస్టర్బ్ అయిపోతాడు. 20 ఎకరాలకి ఏదైతే సబ్సిడీ ఇస్తారో అదే సబ్సిడీని ఎకరాని పద్ధతిలో ఆ రైతులకు ఇచ్చేసినట్టయితే నష్టం లేదు కదా. ఏ గ్రామానికి అడిగినా కానీ ఒక సంచి 2 సంచులు ఇవ్వాల్సిందే. 1 ఎకరం వేసుకున్నాం, 2 ఎకరాలు వేసుకున్నాం. ఇప్పుడు పప్పు రేటు బాగా పెరుగుతాయి. పప్పులు ఎవరు వేస్తలేరు. ఇప్పుడు రేటు పెరగగానే పప్పు యాదికి వస్తాను. మళ్ళీ రాష్ట్ర ఖజానా నుంచి 4,80,00,000 రూపాయలు పొందిన జిల్లా వ్యవసాయ శాఖ రైతుల ఎంపికకు ఉపక్రమించింది. క్లస్టర్ విధానంలో సాగుకు రైతులు పెదవి విరవడంతో అధికారులకు ఎంపిక కష్టతరమైంది. ఈ పద్ధతిలో పప్పుధాన్యాల ఉత్పాదకత పెంచడం కష్టమని రైతులు చెప్తున్నారు. మాకున్న తక్కువ కరెంటుకి 1-2 తళ్లతోనే మాకు ఈ పంటలు వేసుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది. ఖచ్చితంగా 20 మందికి అన్ని లిమిట్ పెట్టడం అది సమంజసమైంది కాదు. కొన్ని రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అడిగినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మళ్ళీ 800 ఎకరాలకైనా ఇవ్వమన్నారట, కానీ విడివిడిగా మాత్రం 1 ఎకరం 2 ఎకరాలకు ఇవ్వద్దన్నారని చెప్పారు సార్. మాకు ఇప్పుడు ఖాళీగానే ఉన్నది నాకు చేను. క్లస్టర్ విధానం ద్వారా పశువులు, కోతుల బెడద నుంచి పంటను రక్షించుకోవచ్చంటున్న అధికారులు ఈ నిబంధనను మార్చటం వీలు కాదని స్పష్టం చేశారు. ఈ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంటేషన్లో తీసుకోవడానికి ముందు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ దాదాపుగా 2 మీటింగ్లు కండక్ట్ చేశాము. సమ్మర్లో క్రాప్ వేయటం వలన ఒకటి పశువుల బెడద, రెండోది కోతులు బెడద. వీటిని నివారించడానికి గాను ఎక్కడైనా కూడా ఒక సింగిల్ ప్లేస్ లో క్లస్టర్ అప్రోచ్ లో పోతే కనీసం ఒక 10-15 మంది రైతులు అక్కడ ఉంటారు కాబట్టి కాపాడుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 2007-08లో 70,000 హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు చేసిన ఓరుగల్లు రైతులు ప్రస్తుతం 36,000 హెక్టార్లలో మాత్రమే పండిస్తున్నారు. ఈ క్రమంలో అపరాల విస్తీర్ణం పెంచాలన్న సర్కారు నిర్ణయం గొప్పదైనా నిబంధనలు మాత్రం అవరోధంగా నిలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్ది రైతుల్లో అవగాహన పెంచి తదనుగుణంగా పథకాన్ని రూపొందిస్తేనే ఆహార భద్రత లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చన్నది పాలకులు గుర్తించడం మేలు.